హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము. జగనన్న విద్యాదీవెన వసతిదీవెనకు సంబంధించి 2021-22 విద్యా సంవత్సరంలో చదువుతున్న విద్యార్థులందరూ కూడా బయోమెట్రిక్ అథెంటికేషన్ మరియు 5 దశల వెరిఫికేషన్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. ఏ స్టూడెంట్స్ ఎక్కడ థంబ్ అథెంటికేషన్ వేయాలి, ఎక్కడ వెరిఫికేషన్ చేసుకోవాలి, ఎలాంటి విషయాలైతే మనము సచివాలయానికి అందజేయాల్సి ఉంటుంది అనే వివరాలన్నీ కూడా మనము ఈ వీడియోలో చెప్పుకుందాము. ఈ వీడియోని స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ చూస్తున్నట్లయితే ఇందులో చెప్పుకోబోయే ప్రాసెస్లో ఏదైతే విషయాలు అవసరమవుతాయో ఆ సమాచారాన్ని అంతా సచివాలయానికి అయితే అందజేయాల్సి ఉంటుంది. వీడియోని చివరి వరకు చూడండి, తప్పకుండా నచ్చుతుంది. నచ్చింది అనిపిస్తే లైక్ చేయండి, మరింత మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోవద్దు. గంట సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ పెట్టుకుంటే ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది మీకు డైరెక్ట్గా వచ్చేస్తుంది. నవసకం వెబ్సైట్లో స్టూడెంట్ యొక్క ఆధార్ నెంబర్తో మనము డీటెయిల్స్ ఎంటర్ చేయగానే స్టూడెంట్ యొక్క నేము, అదేవిధంగా ఫాదర్ నేమ్ అయితే మనకు డిస్ప్లే అవుతుంది. అదేవిధంగా స్టూడెంట్ ఏ కాలేజీలో చదువుతున్నాడు, ఏ కోర్స్ చదువుతున్నాడు, ఏ ఇయర్ చదువుతున్నారు అని అయితే మనకి ఇక్కడ క్లియర్గా కనబడుతుంది. ఈ 5-స్టెప్ వ్యాలిడేషన్ అనేది ఖచ్చితంగా స్టూడెంటు ఏ సచివాలయానికి సంబంధించిన వాళ్ళో ఆ సచివాలయంలో మాత్రమే ఈ వెరిఫికేషన్ అనేది జరగాల్సి ఉంది. ఖచ్చితంగా ఆ స్టూడెంట్ ఎక్కడైతే వాలంటీర్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మ్యాప్ అయి ఉన్నాడో అక్కడ మాత్రమే చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా అని చెప్పి మనకి పైన ఒక లైన్ కూడా మనకి ఇచ్చారు. మనము కింద చూసుకున్నట్లయితే అడుగునా ఇచ్చారు, ఈజ్ ద అబోవ్ స్టూడెంట్ 2021-22 సంవత్సరంలో ఆ కాలేజీలో కంటిన్యూ అయ్యాడా లేదా అని అయితే మనకి కిందన లాస్ట్లో కనిపిస్తుంది. చివరిన ఎస్ఆర్ నో అనే ఆప్షన్ కూడా మనకు కనబడుతుంది. అంటే మనకి ఇక్కడ ఈ స్టూడెంట్ గత సంవత్సరం కాలేజీలో కంటిన్యూ అయిన వాళ్ళకి మాత్రమే ఇప్పుడు మనకి ఈ ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ అయితే రిలీజ్ అవుతుందని మనం అర్థం చేసుకోవచ్చు. సో కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళైతే మాత్రం ఈ జేవీడీకి అయితే రిజెక్ట్ అవుతారని చెప్పి మనకి క్లియర్గా ఇక్కడ నో అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మనకైతే ఇవ్వడం జరిగింది. సో మ్యాక్సిమం ఈ కేటగిరీలో అయితే ఎవరు రారని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే అందరూ స్టడీస్ కంటిన్యూ చేసే వాళ్ళే మ్యాక్సిమం ఉంటారు. కాబట్టి అట్లాంటి వాళ్ళకే కాలేజీలో కూడా రిజిస్ట్రేషన్ చేస్తారు, వాళ్ళ డేటా మన సచివాలయంలో రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి ఎవరు రిజెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉండదు, అందరూ స్టడీస్ కంటిన్యూ చేస్తారు. కాబట్టి మనం అక్కడ ఎస్ఎన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోగానే 2nd స్టెప్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మదరు లేదా మదర్ లేని సమక్షంలో సంరక్షకుడు ఎవరైతే గార్డియన్ కింద డీటెయిల్స్ ఇస్తారో, సో మ్యాక్సిమం అందరికీ మదర్ ఉంటారు కాబట్టి వాళ్ళ ఆధార్ నెంబరు, బ్యాంక్ అకౌంటు, ఐఎఫ్ఎస్ కోడ్ అయితే మనకి క్లియర్గా చూపిస్తుంది, పేరు కూడా చూపిస్తుంది. సో అవి మనం డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయి లేదా మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న వెంటనే కిందన మరలా మనకి కన్ఫర్మేషన్ అడుగుతుంది, బ్యాంక్ అకౌంటు కరెక్టా కాదా, ఐఎఫ్ఎస్సి కోడ్ అవునా కాదా అని మనం చూసుకోవచ్చు. ఒకవేళ అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్ తప్పు అయితే మనం కరెక్షన్ చేసుకునే అవకాశం కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అదేవిధంగా మనకి బ్యాంక్ అకౌంట్ యాక్టివేషన్లో ఉందా లేదని కూడా అడిగారు. ఒకవేళ లేకపోతే ఖచ్చితంగా బ్యాంకుకి వెళ్ళి యాక్టివేషన్ చేసుకోవాలని చెప్పి హైలైట్గా కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అన్ని పథకాలకి ఉన్నట్టుగానే ఇక్కడ కూడా 6 దశల ధృవీకరణ అయితే అడగడం జరుగుతుంది. అంటే గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నారా, ల్యాండ్ ఈ పారామీటర్స్లోనే ఉన్నారా, అంతకంటే ఎక్కువ ఉన్నదా, లేదంటే ఇన్కమ్ ట్యాక్స్ ఏమైనా పే చేస్తున్నారా, 4-వీలర్స్ ఉన్నాయా, ఇవన్నీ అయితే మనకు అడగడం జరుగుతుంది. ఒకవేళ ఆ ఇంట్లో ఇన్కమ్ ట్యాక్స్ పేయర్ ఉంటే మనం ఎస్ అని క్లిక్ చేయగానే ఇన్కమ్ ట్యాక్స్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నారు అని ఎస్ అని క్లిక్ చేయగానే ఒకవేళ ఉంటే వాళ్ళ డీటెయిల్స్ అడుగుతుంది. సో ల్యాండ్ ఎక్కువ ఉంటే వాళ్ళ దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఇటువంటివి ఏమీ లేకపోతే మనం అన్నిటికీ కూడా నో అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఉంటే మాత్రం ఎస్ అనే ఆప్షన్ పెట్టుకొని మన పక్కన బాక్స్ ఓపెన్ అవుతుంది, రిమార్క్స్లో అయితే రాయాల్సి ఉంటుంది. సో ఈ సందర్భంలో అయితే ప్రతి ఒక్కరూ ఖచ్చితమైన డేటాని అయితే సచివాలయానికి అందించాల్సి ఉంటుంది. కుటుంబం యొక్క మొత్తము ఆదాయము, అంటే స్టూడెంట్ ఒక్కరిది కాదు, తల్లిదండ్రులది ఒక్కరిదే కాదు, ఆ రైస్ కార్డులో ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క మొత్తము ఆదాయం, కుటుంబ ఆదాయం ఎంత అని అడుగుతుంది. సో ఇక్కడ 50,000 లోపు, 50 నుంచి 1,00,000 లోపు అట్లా అయితే ఇవ్వడం జరిగింది. సో ఎంఆర్ఓ వారు జారీ చేసినటువంటి ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే మనం చూసి ఎంటర్ చేస్తే బాగుంటుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరూ ఇన్కమ్ సర్టిఫికేటు, రైస్ కార్డు కూడా సబ్మిట్ చేసినట్లయితే మనకి డేటా వ్యాలిడేషన్ చేసుకోవడానికి, స్టోర్ చేసుకోవడానికి, రికార్డ్ చేసుకోవడానికి అయితే మనకి ఈజీగా ఉంటుంది. సో అక్కడ మనం ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత 4th స్టెప్లోకి అయితే మనం వెళ్ళడం జరుగుతుంది. 4th స్టెప్లో ఓన్లీ మొబైల్ నెంబర్ కన్ఫర్మేషన్ అయితే అడుగుతుంది, స్టూడెంట్ మొబైల్ నెంబరు, అదేవిధంగా మదరు లేదా గార్డియన్కి ఎవరైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో వాళ్ళ డీటెయిల్స్ అయితే మొబైల్ నెంబర్ కనిపిస్తాయి. మొబైల్ నెంబర్ కరెక్టు అయితే మనం ఎస్ఎన్ ప్రొసీడ్ అయిపోవచ్చు. ఒకవేళ మొబైల్ నెంబర్ తప్పు అయినట్లయితే మనం ఇక్కడ
మార్పు చేసుకునే అవకాశం కూడా మనకి ఇవ్వడం జరిగింది. మొబైల్ నెంబర్ తర్వాత ఇదే నాలుగో స్టెప్లో స్టూడెంట్ యొక్క అడ్రస్ డీటెయిల్స్ అయితే మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మొబైల్ నెంబర్ కన్ఫర్మేషన్ అడ్రస్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మనము ఫిఫ్త్ స్టెప్ ఆఖరి స్టెప్లోకి అయితే మనం మూవ్ అవ్వడం జరుగుతుంది. ఈ ఐదవ స్టెప్లో స్టూడెంట్కి రైస్ కార్డ్ ఉందా లేదా అనే ఆప్షన్ అయితే అడుగుతుంది. రైస్ కార్డ్ లేకపోయినా ప్రాబ్లం అయితే లేదు. ఎందుకు అంటే రైస్ కార్డ్ కావాలంటే గ్రామీణ ప్రాంతాల్లో నెలకు 10,000 లోపు చొప్పున సంవత్సరానికి 120,000 లోపు ఉండాలి. పట్టణ ప్రాంతాల్లో అయితే 144,000 రూపాయల లోపు అయితే రైస్ కార్డ్ కావాల్సిన వాళ్ళు ఉండాలి. ఒకవేళ రైస్ కార్డ్ లేకపోయినా ఈ జగనన్న విద్యాదీవెనికి ఇచ్చిన ఇన్కమ్ లిమిట్ ఎంత అంటే 250,000 అంటే యావరేజ్గా నెలకి 20,000 వరకు సంపాదించే ప్రతి ఒక్కరు కూడా ఈ జగనన్న విద్యాదీవెన వసతి దీవెన స్కీమ్కి అయితే ఎలిజిబుల్ అని చెప్పడం జరిగింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే 180,000 రూపాయలు సంపాదించేటువంటి సచివాలయ ఎంప్లాయీస్ వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు అయితే ఏ స్కీమ్కి ఎలిజిబుల్ అయితే కాకపోవడం అనేది చాలా విచిత్రమైన విషయమే. మరి అది స్కీమ్ గైడ్ లైన్స్ ప్రకారం పక్కన పెట్టినట్లయితే మనకి ఇక్కడ రైస్ కార్డ్ ఉంటే రైస్ కార్డ్ నెంబర్ అయితే మనం ఎంటర్ చేస్తాము. రైస్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత రైస్ కార్డులో టోటల్ మెంబర్స్ స్టూడెంట్తో కలిపి ఎంతమంది ఉన్నారనే నెంబర్ అయితే మనం ఇక్కడ వేయాల్సి ఉంటుంది. మనం ఎంతైతే నెంబర్ వేసామో దానికంటే ఒక తక్కువ బాక్స్లు అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 3 మెంబర్స్ ఉన్నారని మనం అక్కడ క్లిక్ చేసినట్లయితే ఎంటర్ చేస్తే 2 బాక్స్లు అయితే మనకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అంటే స్టూడెంట్ డీటెయిల్స్ తప్ప మిగతా వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు, వాళ్ళ ఫోన్ నెంబరు, ఏం చేస్తున్నారు, ఎంతవరకు చదువుకున్నారు అనే డీటెయిల్స్ అయితే మనకి, స్టూడెంట్తో ఏమవుతారు అనే డీటెయిల్స్ అన్నీ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇలా డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత మనం ఫైనల్గా సబ్మిట్ ఆప్షన్ క్లిక్ చేయగానే స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ వెరిఫికేషన్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి మనకి మెసేజ్ రావడం జరుగుతుంది. ఇక్కడతో ఈ 5-స్టెప్ వెరిఫికేషన్ అనేది అందరికీ కంప్లీట్ అయిపోతుంది. లాస్ట్లో సబ్మిట్ ఆప్షన్ క్లిక్ చేయగానే అందరికీ వస్తున్నటువంటి చిన్న ఇబ్బంది ఏంటి అంటే బ్యాంక్ డీటెయిల్స్ మదర్ది లేదా గార్డియన్ది కరెక్ట్గానే ఉన్నాయని చెప్పి మనం ఎస్ అనే ఆప్షన్ పెట్టిన తర్వాత లాస్ట్లో సబ్మిట్ చేస్తే మరలా బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి అని చెప్పి మనకి పాపప్ మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. ఇలా వచ్చిన వాళ్ళందరూ కూడా చిన్న చిట్కా అయితే పాటించవచ్చు. అక్కడ బ్యాంక్ డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయా ఎస్ఆర్ నో అనే దగ్గర మనం నో అనే ఆప్షన్ క్లిక్ చేయగానే బ్యాంక్ డీటెయిల్స్ కనబడతాయి. అది ఒకసారి రిమూవ్ చేసి మరలా మనం కరెక్ట్గా ఉండేటువంటి బ్యాంక్ అకౌంటు అదేవిధంగా ఐఎఫ్ఎస్సి కోడ్ కానీ మనం ఎంటర్ చేసిన తర్వాత మరలా నో ఆప్షన్ని తీసేసి ఎస్ ఆప్షన్ పెట్టి లాస్ట్లో సబ్మిట్ చేసినట్లయితే డేటా అనేది సబ్మిట్ అవ్వడం జరుగుతుంది. ఈ అవరోధం అయితే మనకి ఫర్దర్గా రెక్టిఫై చేస్తారని నేనైతే భావిస్తున్నాను. ఇది శనివారం నాడు ట్రై చేసిన వాళ్ళందరికీ వచ్చినటువంటి ఇబ్బంది. ఇది సోమవారం నాటికి రెక్టిఫై అవ్వాలని మనం అయితే అందరము కోరుకుందాము. మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ 5-స్టెప్ వ్యాలిడేషన్ అనేది ఫ్రెషర్స్ 2021-22 సంవత్సరంలో చదువుతున్నటువంటి రెన్యూల్ స్టూడెంట్స్ అందరికీ కూడా ఈ వెరిఫికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. జేవీడి థంబ్ అథెంటికేషన్ అయితే మాత్రం ఎక్కడైనా ఎనీ సెక్రటేరియట్లో మనం అథెంటికేషన్ అనేది చేసుకోవచ్చు. కానీ ఈ వెరిఫికేషన్, 5-స్టెప్ వెరిఫికేషన్ అనేది ఖచ్చితంగా సంబంధించినటువంటి సచివాలయంలోనూ మనం చేయాల్సి ఉంటుంది. ఇక్కడ జేవీడి అథెంటికేషన్ వేసేటప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే ఎవరైతే ఫస్ట్ టైం జ్ఞానభూమి పోర్టల్లో నమోదై ఉంటారో, అంటే ఎవరైతే ఇంటర్మీడియట్ చదివిన తర్వాత ఇంజనీరింగ్ లేదా డిగ్రీలో జాయిన్ అవుతారో వాళ్ళు ఫస్ట్ టైం జ్ఞానభూమి పోర్టల్లో కాలేజీలో రిజిస్టర్ అయి ఉంటారు, వాళ్ళకు మాత్రమే సెక్రటేరియట్లో థంబ్ అథెంటికేషన్ అయితే మనం చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ డిప్లొమా చదివేసి అంటే పాలిటెక్నికల్లో జాయిన్ అయ్యి డైరెక్ట్గా ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్లోకి వెళ్ళే వాళ్ళు, అంటే వాళ్ళు ఆల్రెడీ ఇదివరకే జ్ఞానభూమి పోర్టల్లో నమోదై ఉంటారు కాబట్టి అటువంటి వాళ్ళకైతే మనకు సచివాలయంలో డేటా అనేది ఓపెన్ అవ్వడం లేదు. వాళ్ళైతే కాలేజీలోనే అథెంటికేషన్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. సో ఎవరైనా ముందు జేవీడి అథెంటికేషన్ కోసం వచ్చేటప్పుడు ఖచ్చితంగా నవశకంలో వాళ్ళ యొక్క స్టేటస్ అనేది మనం చెక్ చేయడం చాలా ఉత్తమం. ఇది జస్ట్ ఫర్ రిమైండర్, చాలామందికి ఐడియా ఉండే ఉంటుంది. సో పెండింగ్ ఎట్ సెక్రటేరియట్ అని ఉన్న వాళ్ళకి మాత్రమే మనం అథెంటికేషన్ వేయగలము. నో డేటా ఫౌండ్ అని కానీ పెండింగ్ ఎట్ ఈ సైన్ ఫర్ ప్రిన్సిపల్ ఎట్ కాలేజ్ అని వచ్చిన వాళ్ళందరికీ కూడా వాళ్ళు అథెంటికేషన్ వేసినట్టు, లేదా నో డేటా ఫౌండ్ వచ్చిందంటే వాళ్ళు ఇంకా జ్ఞానభూమి పోర్టల్లో రిజిస్టర్ అవ్వలేనట్టు అట్లా మనమైతే మనం భావించవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరింతమందికి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.